వాస్తవాలు వాస్తవాలే, ఇక ఫేకుడు గాళ్ళు వాళ్ళ జోకుడు జోకుడేనా మీకు తెలియంది కాదు. నోటికొచ్చినట్టు మాట్లాడు, అల్కడి థియేటర్ పుల్లటి మాటలు డైలాగులు కొట్టుడు, చాలా అల్కడి పని అది. కానీ పని చేసి ఇగో గిది సాక్ష్యం అని చెప్పుడు కష్టం. ఆ పని మనం చేయవలసిన బాధ్యత మన మీద ఉన్నది. ఈ లెక్క సావధానంగా సవివరంగా చెప్పవలసిన బాధ్యత మన మీద ఉంది. అదేవిధంగా మన పార్టీ కార్యకర్తలకు మన అధ్యక్షుల వారి యొక్క ఆత్మీయ సందేశం, ప్రతి సమావేశం ఆత్మీయ సందేశాన్ని మనమే చదవాలి. చదివి మన జిల్లా పార్టీ అధ్యక్షుడు కానీ మండల పార్టీ అధ్యక్షుడు కానీ ఎమ్మెల్యే గారు ఉంటే ఎమ్మెల్యే గారు కానీ కేసీఆర్ గారు మీకోసం పంపిన సందేశం అని చెప్పి మనమే ముందుడుబడి చదివి వాళ్ళకి వినిపించాల్సిన బాధ్యత మన కార్యకర్తల్లో ధైర్యం నింపాల్సిన బాధ్యత, ఉత్సాహం నింపాల్సిన బాధ్యత మన మీదనే ఉన్నది. మూడవ పని, భూమి ఉన్నంతకాలం, భూగోళం ఉన్నంతకాలం, భూగోళం మీద మనిషి ఉన్నంతకాలం, ఆ మనిషికి మనసున్నంతకాలం సమస్యలు వస్తూనే ఉంటాయి, కొత్తాయి నడుస్తూనే ఉంటాయి. ఇప్పుడు నేను అమెరికాలో ఉన్న కొన్ని రోజులు, ఓ 7-8 సంవత్సరాలు అమెరికాలో ఉన్నా. మనోళ్ళు బాగా చెప్తుంటారు టీవీలలో పేపర్లలో, అమెరికాలో ఇట్లనట గట్లనట, అక్కడ ఆఖరికి చిన్న చిన్న పనులు చేసే వాళ్ళు కూడా కార్లలో వస్తారట, చాలా భూతల స్వర్గం అట అని చెప్తారు అమెరికా గురించి. కానీ వాస్తవం ఏంటంటే అమెరికాలో కూడా సమస్యలు ఉన్నాయి, అమెరికాలో కూడా ప్రభుత్వాలకు ఇంకా కూడా చికాకులు ఉన్నాయి, నెత్తినొప్పులు ఉన్నాయి. అక్కడ కూడా నిరంతరం ప్రతిపక్షం ఉంటుంది, అధికార పక్షం ఉంటుంది, గిది చేయలే గది చేయలేని అక్కడ కూడా లొల్లి నడుతూనే ఉంటుంది. కాబట్టి సమస్యలు అయిపోతాయి, మొత్తం ఒడిచిపోతాయి, ఇక ఏం లేదు అనే మాట తప్పు. సమస్యలు మనిషి ఉన్నంతకాలం, మనిషికి మనసున్నంతకాలం, ఆ మనసులో మీటర్ తిరిగినంతకాలం ఉంటేనే ఉంటాయి. ఒకటి అయిపోగానే ఇంకో దిక్కు నడుస్తూనే ఉంటుంది. మీ చిన్న ఉదాహరణ చెప్తా నేను. మొన్న నేను పోయినసారి మా చక్రపాణి చెప్తే, మా పట్టణ పార్టీ ప్రెసిడెంట్ చక్రపాణి చెప్తే, నేను కలెక్టరేట్లో మీటింగ్ పెట్టి మన పట్టణంలో 400 మందికి ఇండ్ల పట్టాలు ఇచ్చిన, ఇండ్ల పట్టాలు కాదు డబుల్ బెడ్రూమ్ ఇండ్ల సర్టిఫికెట్లు ఇచ్చిన మా సిరిసిల్ల కౌన్సిలర్లు అందరిని పిలుచుకొని కూర్చోబెట్టి ఇండ్ల స్థలాలు ఇచ్చినాం. ఇండ్ల స్థలాలు కాదు ఇండ్లు, డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇచ్చినాం. ఒక ఆమె వచ్చింది నా దగ్గరికి, ఇక పేరు ఎందుకు తీగాని, పేరు యాదుకున్న దగ్గర నేను చెప్పా, ఇల్లు తీసుకుంటాను వచ్చింది, కాగితం తీసుకుంటూనే ఉన్నది. ఒక్కొక్క ఇల్లు విలువ బయట మార్కెట్లో ప్రైవేట్ వాడు కడితే ఆ ఇల్లు 20 లక్షలకు తక్కువ కాదు. ఉత్తగా ఆమెకు ఫ్రీగా వస్తాను, ఆమెకు దాని మీరే ఇక ఫిగర్ లేదు, వచ్చింది కదా అన్నట్టు, కొడుక నా బిడ్డకు ఉద్యోగం పెట్టిపోయావు అన్నది. అమ్మ నువ్వు జర ఆగు, ఇది ఒక్కటి తీసుకోముందంటే నువ్వు ఉద్యోగం పెట్టిపోయి బిడ్డ ఇప్పుడే అంటుంది. నువ్వు జర ఆగు తల్లి, ఇంతమంది ఉన్నారు నువ్వు పరిశాన్ చేయక జర ఇచ్చిపో అంటే, కాగితం ఇచ్చిపో అంటే, లేదు కొడుక రాసి అంటే. ఎట్లుంటుందంటే మనిషిది ఇవ్వల మెంటాలిటీ అయినా, మనమైనా సరే ఇవ్వలమైన అంతే, ఒక పని అయిపోయింది అనగానే దాని మీదకి వెళ్ళి నెక్స్ట్ దానికి గుతనే ఉంటాం, ఇంకో దాని మీకు మరతనే ఉంటుంది మనసు, ఆగదు. దయచేసి నేను మీ ముఖ్యంగా మా సర్పంచ్ సోదరులతో, మా ఎంపీటీసీ సోదరులతోని, మా జెడ్పీటీసీలతో, ఎంపీలతో నేను కోరుతా ఉన్నా, మన ఎమ్మెల్యేలు మన ప్రభుత్వం చేసిన పని సామాన్యమైన పని కాదు. నిజంగా ఈ 8 ఏళ్లలో జరిగిన పని భారతదేశంలో ఎక్కడ జరగలేదు, కుండబద్దలు కొట్టి మాట మనం చెప్పుకోవచ్చు. భారతదేశంలో బీజేపీ ప్రభుత్వాలు, కాంగ్రెస్ ప్రభుత్వాలు కోకొల్లలుగా ఉన్నాయి, ఎక్కడ ఇంత